ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు సార్లు ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా మళ్ళీ ఇలా గ్రౌండింగ్ మేళా పేరుతో నాటకాలు ఆడడం సిగ్గుచేటని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై అసహనంగా ఉందని మండిపడ్డారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గత రెండు రోజుల నుంచి అన్ని న్యూస్ పేపర్లలో అన్ని దగ్గరల ఒక మెగా జగనన్న కాలనీస్ గ్రౌండింగ్ ప్రోగ్రామ్ జరిగింది. నిజంగా ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేస్ కావచ్చు ఎంపీస్ కావచ్చు సిగ్గుపడాలి. ఇప్పటికే మూడు సార్లు శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి. ఒకే ప్రోగ్రామ్ ని మూడు సార్లు ఎప్పుడైతే అనాలిసిస్ చేసుకొని ప్రజలకి ఈ ప్రభుత్వం పైన అసహనం ఉంది ఈ ప్రభుత్వం పైన కోపం ఉంది అని తెలిసినప్పుడల్లా ఒక స్కీమ్ అని తీసుకొని వస్తాం. ఎన్నిసార్లు ఇళ్ళకి శంకుస్థాపన చేస్తారు ఎన్నిసార్లు? ఈరోజు ఆరు అంకణాలు ఇస్తున్నారు మీ అందరికీ. నేను దీని గురించి ఎక్కువ డీటెయిల్ పోదలుచుకోలే, మీకే తెలుసు ఎన్నిసార్లు మేము తిట్టడం ఎన్నిసార్లు చెప్పి చెప్పి నోరు పోతున్నాయి. కానీ వీళ్ళకి వీళ్ళ చెవుల్లో సీసం వేసినట్టే ఉంది. ఈ రోజు కానీ ఉందని మేము మార్చలే పేట్లు పేర్లు మార్చలే. ఈ రోజు కానీ ఉంది వైఎస్ఆర్ నగర్ లో వైఎస్ఆర్ పేరు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అంకణాలు ఇచ్చిందండి? తొమ్మిది అంకణాలు ఇచ్చింది. 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముందే 9 అంకణాలు ఇచ్చింది. అబ్బ పేరు చెప్పుకొని బ్రతికే ఇతను ఇది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటట్టు నిన్నటి దాకా రాజన్న రాజ్యం రాజన్న రాజ్యం అని చెప్పుకున్న ప్రతి ఒక్కడు ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన ప్రతి ఒక్కరు ఈరోజు అబ్బనే మర్చిపోయావుగా. ఈరోజు వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ అని పేరు పెట్టి వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ పెట్టి ఏ ఆరు అంకణాలు ఇస్తున్నావా? 9 అంకణాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చినప్పుడు మీ నాయన పేరు పెట్టినప్పుడు మీ నాయన పేరు చెప్పుకొని రాజకీయాల్లో వచ్చినప్పుడు ప్రజల్ని మోసం చేసినప్పుడు మీ నాయన పేరు పెడితే కనీసం వాళ్ళు 9 ఇస్తే నువ్వు ఒక 10 అంకణాలు ఇవ్వాలని బుద్ధి కానిలేదా? ప్రేమ లేదా? మార్కెటింగ్ చేస్తున్నావే, ఆ మార్కెటింగ్ చేస్తున్నాడే నరికేశావు. ఈరోజు జగన్మోహన్